హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. ఒక్కో చెరువుది ఒక్కో దీనగాద. దేశంలోనే మొట్టమొదటి జీవ వైవిధ్య చెరువు అయిన అమీన్పూర్ పెద్ద చెరువు ఆక్రమణలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. అమీన్పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం సుమారు 93 ఎకరాలు. చెరువు కింద సుమారు 1100 ఎకరాల ఆయకట్టు ఉండేది. పరిసరాల్లోని 5 గ్రామాలకు ఈ చెరువు నీటినే పంట పొలాలకు ఉపయోగించేవారు. ఈ చెరువుకు 16 గొలుసుకట్టు చెరువులు ఉండేవట. ఈ చెరువు భూమిని రియలెక్టర్లు ఎక్కడికక్కడ కబ్జా చేసేశారు. చెరువుకు 2 అలుగులు 7 తుములను రియలెక్టర్లు మూసివేసి చెరువులో నుంచి నీటిని బయటకు వెళ్లకుండా చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిబంధనలను తుంగలో తొక్కేశారు. చెరువు కబ్జాలపై ఎన్జీటీలో ఫిర్యాదులు ఉన్న మున్సిపల్ అధికారులు అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. అమీన్పూర్ చెరువు కబ్జా బాగోతంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. హెచ్ఎంటీవీ జలం జీవంలో భాగంగా ఈరోజు అమీన్పూర్ చెరువుకు వచ్చాం. దాదాపుగా 3 నెలలుగా కూడా హెచ్ఎంటీవీ హైదరాబాద్ పరిధిలో, గ్రేటర్ పరిధి ఏదైతే ఉందో, గ్రేటర్ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువుల ప్రస్తుత పరిస్థితి ఏంటనే దానిపైన ప్రత్యేక కథనాలను అయితే ఇస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగానే హైడ్రా కూడా రీసెంట్గా ఏర్పాటైంది. హైడ్రా కూడా ప్రత్యేకంగా ఈ చెరువులకు సంబంధించిన ఏవైతే బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ జోన్లు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాటన్నింటిని కూడా కూల్చేసిన పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం ఈ అమీన్పూర్ చెరువుకి చాలా ప్రత్యేకత ఉంది. ఇది బయోడైవర్సిటీ లేక్ కూడా గుర్తింపు పొందింది. ఈరోజు ఇలాంటి చెరువు కాస్త ఒక డ్రైనేజీ చెరువులాగా, అదే సమయం మొత్తం కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు. అన్నీ కూడా కబ్జాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చాలా పెద్ద చెరువు ఇది, కానీ ఈరోజు మనం చూసుకుంటే మొత్తం కూడా ఒక హుస్సేన్ సాగర్ ఏ తరహాలో తయారైందో అదే తరహాలో ఈ చెరువు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చిన్నతనం నుంచి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, అలాగే దీనిపైన ఫైట్ చేసిన వాళ్ళు, మొత్తం కబ్జాలకు గురవుతున్నాయని ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఓవరాల్గా ఇంత మంచి చెరువు ఈరోజు చూస్తే ఈ పక్కకి రావాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితి, మీ చిన్నతనంలో ఈ చెరువు ఎలాగ ఉండేది, ఈ చెరువును కాపాడుకోవడానికి మీరు ఎలా ఫైట్ చేస్తున్నారు? సంతోషం, వాస్తవం చెప్దాం. అవాస్తవం చెప్పడానికి అవసరం లేదు. మనం ఎవరిని నష్టం చేయడానికో, ఎవరిని కష్టపెట్టడానికి మాత్రం చెప్పేది అవసరం లేదు. మనం ఎప్పటి నుంచి నేను కంప్లైంట్లు ఇచ్చడం కూడా జరిగింది. గ్రామస్థలం కాబట్టి తెలియని విషయం గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. తెలిసిన దాని గురించి చెప్పడమే మనకు మంచిది కదా. ఇదేది మన బాసుపల్లి చెరువు నిండితే మన అమీన్పూర్ చెరువుకు వస్తాయి. అమీన్పూర్ చెరువుకి వెళ్ళి బంధంకొం చెరువు, బంధంకొం చెరువుకి వెళ్ళి కుషికబాయి, పడం చెరువు వరకు ఈ నీళ్లు పోతాయి. వాస్తవానికి 12 గ్రామాలకు వారే వాటర్. ఇవి శశ్యశ్యామలం ఎట్లా తాగేవాళ్ళం, ఇవే నీళ్ళు తాగేటోళ్ళం. బాయిలలో నీళ్ళు లేకుండే అప్పుడు చెరువు ఒక్కసారి నిండితే 3 సంవత్సరాలు ఎండిపోకపోతుండేది. కాబట్టి మనకు ఏదైనా సరే హుస్సేన్ సాగర్ను తలపించే చెరువు ఇది. పెద్ద చెరువు అంటే మన మెదక్ జిల్లాలో ఇది సెకండ్, ఒకటి మన సంగారెడ్డి దగ్గర ఉంది, కొత్తగాడి చెరువు అనేది ఉంది. ఇవి పేరుగాంచిన చెరువులు, ఎంతోమందికి జీవనోపాధి ఇచ్చిన చెరువులు ఇది. వీటి మీదనే అంత జీవనోపాధి, పశువులకు కానీ మనుషులకు కానీ అందరికీ ఇవే నీళ్ళు వాడుకుంటున్నాం. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చి ఉన్న తూములను అన్నీ బంద్ చేసేవారు. మొట్టమొదటి నేను కలెక్టర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, ఇరిగేషన్ వాళ్ళకి అందరికి కాంప్లైంట్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఈ చెరువులకు సంబంధించిన వ్యవహారం ఇలా అయితే హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు ఒక విషయం చెప్పారు. ఎవరైతే ఈ వీళ్ళకి సంబంధించిన ఇవ్వడం జరిగిందో, పర్మిషన్ ఇవ్వడం జరిగిందో, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం, అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఇది లీగల్గా ఎంతవరకు నిలబడుతుంది? ఎందుకంటే ఇప్పటికే చాలామంది కూడా కట్టుకోవడం జరిగింది. లీగల్గా ఎంతవరకు నిలబడే అవకాశం ఉంటుంది? దీనిపైన మీరు కూడా ఫైట్ చేస్తున్నారు. దీంట్లో 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్, తర్వాత డొమెస్టిక్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ అమీన్పూర్ చెరువులో కలపడం అనేది పెద్ద తప్పు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి లేక్, అర్బన్ ఏరియాలో బయోడైవర్సిటీ లేక్గా గుర్తింపు పొందబడిన లేక్ ఇది. సో ఇది ఈవెన్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా కావాలి దీనికి. దీనిపైన కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఇప్పుడు ఈ డౌన్ స్ట్రీమ్లో దీని కింద చెరువు కట్ట కింద ఆనుకొని 4 సెల్లార్లు, 39 ఫ్లోర్లు, 10 టవర్లతోని అదిత్రి అనే ఒక నిర్మాణ సంస్థ ఏప్రిల్లో పని మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తుది దశలోనే నేను అక్కడ అదే సైట్లో నిలబడి ఒక వీడియో చేసి నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి నేను ఫైట్ మొదలుపెట్టాను దీని గురించి. అంతకుముందే ఈ చెరువులో ఈ కెమికల్స్, తర్వాత డ్రైనేజ్ వాటర్ కలుపుతున్న విషయం మనం చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాము. సో వీళ్ళు ఏంటంటే అధికారులందరినీ మేనేజ్ చేసుకొని ఫస్ట్ వీళ్ళు తెచ్చుకున్నది ఇరిగేషన్ ఎన్ఓసీ. ఇరిగేషన్ ఎన్ఓసీ బేస్ చేసుకొని ఎక్స్కవేషన్ వర్క్ మొదలుపెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పర్మిషన్ కావాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ పర్మిషన్ కావాలి, లేదు. 40-60 ఫీట్ల లోతు వెళ్ళాలి మీరు, 4 సెల్లార్లు కట్టాలంటే. 60 ఫీట్ల రోడ్లు లోతు చెరువు పక్కన డౌన్ స్ట్రీమ్లో వెళ్తే ఏమొస్తాయి? నీళ్లు రావా? పిల్లర్ నిలబడుతుందా?
39 ఫ్లోర్ల బిల్డింగ్ అక్కడ ఎట్లా నిలబడుతుందని చెప్పి ఏ అధికారి ఎట్లా భావిస్తాడు? స్ట్రక్చరల్ ఇంజనీర్ పర్మిషన్ ఎలా ఇచ్చాడు? సాయిల్ టెస్టింగ్ ఎక్కడ జరిగింది? ఫైర్ సేఫ్టీ అథారిటీ క్లియరెన్స్ ఎక్కడుంది? ఎయిర్ ఫోర్స్ అథారిటీ క్లియరెన్స్ ఎక్కడుంది? రేరా అప్రూవల్ వాళ్ళకు వచ్చింది ఎప్పుడు? 2023 ఎండింగ్లో, డిసెంబర్లో. అంతకు ముందే పబ్లిక్గా బ్రోచర్లు, పాంప్లెట్లు పబ్లిష్ చేసి మరీ మార్కెటింగ్ ఏజెంట్లను పెట్టుకొని ప్రీ లాంచ్ ఆఫర్తో మొత్తం ఫ్లాట్స్ అమ్మేశారు. ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు పని ఆగిందంటే అది మొదటి రోజు నుంచి నేను చెబుతూనే ఉన్నా, వీళ్ళు తెలిసి చేస్తారు ఇటువంటి తప్పులు. మనం ఎన్జీటీకి కంప్లైంట్ చేసే అవకాశం, ఎన్జీటీలో నాకంటే ముందే ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అని ఆయన ఫైల్ చేశారు, చేశారు, కానీ ఎందుకు ఆగిపోయిందో నాకు తెలియదు. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఎన్జీటీ డైరెక్షన్స్ ఉన్నాయి. ఎన్జీటీ డైరెక్షన్స్ ప్రకారమే అన్ని చెరువుల దగ్గర కూడా ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ ఈవెన్ చీఫ్ సెక్రటరీ అఫీషియల్గా సబ్మిట్ చేశారు ఎన్జీటీలో. ఈ చెరువుల్లో ఆక్రమణలు ఉన్నాయి, 800కు పైగా ఆక్రమణలు గుర్తించాము, నోటీసులు ఇచ్చాము అని చెప్పని. కానీ ఆ నోటీసులని రాజకీయ పలుకుబడితో తొక్కిపెట్టారు. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు, డిమాలిషన్ చేయలేదు. అయితే ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కారణం ఏంటంటే ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి నిజాయితీ గల ఆఫీసర్ ఏవి రంగనాథ్ గారు లాంటి వ్యక్తిని దాంట్లో పెట్టడం అనేది శుభపరిణామం. నాకు తెలిసి ఆయన యాక్ట్ చేస్తారనే నేను భావిస్తున్నాను. యాక్చువల్ ఎటువంటి ప్రెషర్స్కి లొంగకుండా పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అదే జరిగితే మాత్రం మనకి హైదరాబాద్కి చాలా తొందరగా ఈ ఫ్లడ్ థ్రెట్ నుంచి మనకి విముక్తి దొరుకుతుంది. అమీన్పూర్ పెద్ద చెరువు అటు సైడ్ ఇందాక మనం చూసాం, అక్కడి నుంచి కూడా ఇక్కడ రూముల ద్వారా కూడా మొత్తం నీళ్ళంతా వెళ్ళేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా కూడా డిఫరెంట్ ఉంది. స్థానికులు వీళ్ళ మాటల్లోనే విందాం, ఇక్కడ ఇంత 20 ఫీట్ల వాటర్ ఉంది, 3 ఇక చిన్న చిన్న కనిపిస్తున్నాయి. ఏంటి కింద ఒకవేళ అది నిండితే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? సార్, ఇప్పుడు చెరువు కాలువ నిలిగి వాళ్ళు అలుగులు వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్యాక్ చేసేసారు, 3 తుమ్ములు కూడా ప్యాక్ చేసేసారు, 2 తుమ్ములు అయితే గుడిపేసి లేవల్ చేసేసారు. గొడుగు తుమ్ము అనేది ఒకటి, కుక్కల తుమ్ము లేవల్ చేసేసారు. ఇది కూడా ఏం చేశారంటే ఆవిత్రి వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మొత్తం మట్టి పోసేసారు. ముంగటికి కూడా అంతా ఏంటంటే తెలివని వాళ్ళు వచ్చి కొంటున్నారు. ఇంత ఎఫ్టీఎల్ కింద ఒక బప్పర్ జూన్ అనేది లేదు, ఒక మార్కింగ్ అనేది లేదు. వాళ్ళు చెరువు కట్టని కబ్జా పెట్టారు సార్, అంతా చెరువు కట్టని కబ్జా పెట్టి రేగులు వేసేసారు. వాళ్ళు సీట్లు వేశారు, తూము ఇంత పెద్ద తూము సార్, రేగులు ఇక్కడ వేస్తారు సార్ డిస్టెన్స్లో. వాడు ఎంత ఉండాలి చెప్పండి ఇక్కడ, మీరు ఒక్కసారి చూడండి సార్, ఇది రెగ్యులేషన్ చూడువాడు. ఆత్రే వాళ్ళు ఎంత వేశారు ఇక్కడ మొత్తం తూములో ఇంట్లో మట్టి వేశారు, రాళ్ళు వేసేసారు మొత్తం. నాకు చేసితో తీస్తే వెళ్తలేవు రాళ్ళు, దానిలో వేసి పెద్ద పెద్ద రాళ్ళు వేశారు నైట్లో. నైట్లో కమిషనర్ గారు వచ్చినప్పుడు ఈ తుమ్ములు చూశారు సార్, మిస్గార్డ్ చేశారు సార్ వాళ్ళను. కలెక్టర్ కూడా వచ్చింది ఇక్కడికి, అయితే ఎక్కడికో సివర్ తీసుకెళ్లారా మేము, ఆమెకు తెలియదు సార, కొత్తగా వచ్చింది కలెక్టర్ గారు, తెలియదు వాళ్ళకు. ఏంటంటే సివర్ తీసుకెళ్ళేసి నిల్చుండ్రు అక్కడ, నిల్చబెట్టేసి ఈ తుమ్ము ఆ తుమ్ము అని చెప్పేసుకుంటూ వాళ్ళ డివైడ్ మ్యాండ్ డివైడ్ చేసేసి పంపించారు సార్ ఆమెకు. ఆమెకి ఇవన్నీ చూపించలేదు, ఇది తెలియదు అసలు. ఇక్కడ ఆపన బండి వామేది ఆ చెరువు కట్ట కాపు లాస్ట్ కాపీ, ఇది చూపెట్లే, ఇలాంటి పరిస్థితి చూపెట్లే. మూడు చిన్న కాలువల టైప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కాలువ మొత్తాన్ని కూడా ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రధాన కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం కూడా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఒక రోడ్డు తరహాలో దాని మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న స్థానికులకు మాత్రమే ఇక్కడ ఒక కాలువ ఉంది అనే విషయం తెలుస్తుంది. మనలాంటి వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఏ ఒక్కరికి కూడా తెలియదు. మ్యాప్ నక్షత్రం ఏవైతే ఉంటే వాటిలో మాత్రం ఇది కనిపిస్తుంది, అలాగే స్థానికులకు మాత్రమే తెలుస్తుంది. బయట నుంచి వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఒకటి ఉంది అనేది తెలియదు. పూర్తిగా కన్స్ట్రక్షన్ కంపెనీ తన కన్స్ట్రక్షన్ పనులు చేసుకుంటుంది అనే తరహాలోనే ఉంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇలాంటి వాటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. ఇక్కడ మన హైడ్రా కమిషనర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హైడ్రా అనే ఒక కమిషన్ వేసారు. దానికి మాలాంటి గ్రామస్తులము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే హైడ్రా అనేది అది కంటిన్యూ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అనగానే కొంతమంది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. అదే ఎందుకు పరిగెడుతున్నాయి అంటే కబ్జాలు ఎవరెవరైతే చేస్తున్నారో, కబ్జాలు చేశారో వాళ్లకు రైలు పరిగెడుతున్నాయి, వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైంది. దీని ఇదే విధంగా కంటిన్యూగా చేస్తూ ఈ హైడ్రా అనేది కమిషన్ను రంగనాథన్ గారికి నా యొక్క కృతజ్ఞతలు సార్ గారికి తెలుపుకుంటూ, ఆయనకి ఎన్నో విధాలుగా ఆటుపోట్లు వచ్చినా కానీ ఆయన ఢేర్గా చెప్తున్నాడు, ఎన్ని వచ్చినా ఏ విధంగా వచ్చినా నేను ఎలాంటి ఇబ్బందులకు గురి అయినా కానీ గురి అయ్యే సమస్య లేదు, ఏది వచ్చినా ఎదుర్కొంటా అని చెప్పేసి అంటున్నాడు. ఆయనకు నా యొక్క కృతజ్ఞతలు సార్ గారు సార్కి. అదేవిధంగా ఇప్పుడు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ లోపల ఉన్న ఏదైతే ఉందో దీన్ని మరో బెంగళూరుగా చేయొద్దు. మొన్న ఏం జరిగిందో మనం కళ్ళారా చూసినాం. అనధికారికంగా 800, అధికారికంగా 800, అనధికారికంగా 3000 మంది లీళ్లు లేక చనిపోయారు బెంగళూరులో. అది మనకు రావద్దు అనేది మా యొక్క మనవి. ఎందుకంటే ఈ ఏవైతే గుల్సుకట్టు కాలువలు ఉన్నాయో వీటికి ఒక 10 ఫీట్లు లోతు తీసి కంకర సైల్డ్ ఇదేసి
దాన్ని ఏం చేయాలంటే ఇంకుడు గుంతల టైపు ఈ కాలువలకు పక్కెమ్మడి కట్టుకుంటూ పోవాలి. ఈ కాలువలు ఏవైతున్నాయి పునరుద్ధరణ చేసి ఆ కాలువల పక్క పొంటి ఈ ఇంకుడు గుంతలు అనేది చేసుకుంటూ పోవాలి. అలా పోతే వచ్చిన నీళ్ళని ఇంకిపోతాయి లోపలికి. అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఉన్న జనాలకి అందరికి కూడా ఒక్కొక్క అపార్ట్మెంట్లో వందలు 200 మంది ఉంటున్నారు, కుటుంబాలు ఉంటున్నాయి. ఈ వచ్చే 1 అవర్కి ఈ మంజీరా వాటర్ సరిపోదు. ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు, ఎదుర్కోవద్దు అని అంటే ఈ పనులని చేయాలి. ఇది చేసుకుంటూ పోతే సస్యశ్యామలంగా ఉంటుందని మా యొక్క మనవి. ఇప్పుడున్న హైడ్రా కమిషనర్ గారు ఏదైతే చెరువులని కబ్జాలు చేస్తున్నటువంటి నిర్మాణాలు గులగొడుతున్నారో, అలాగే మా అమీన్పూర్ చెరువు 100 ఎకరాలు దాదాపు ఈరోజు అమీన్పూర్ చెరువు కట్ట కానీ తెగిపోతే కనీసం ఒక్కసారి పొంగిందని కూడా 1000 మంది చనిపోతారు. ఎందుకంటే తెలియక బయట నుండి వచ్చి ఇక్కడ కొన్నారు. ఒక్క నాలా కాలువ కూడా లేదు. ఒక్క నాలుగో కాలువ కూడా చెరువు వాటర్ ఫ్లో అయితే ఒక్క నాలుగో కాలువ కూడా బయటికి పోవడానికి అనుసారంగా ఉన్నటువంటి నాలా కాలువను కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళు మరి అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారో తెలియదు. కానీ అమీన్పూర్ అంటేనే అక్రమాలు. ఏ ఒక్క పార్టీని లీడర్ని నేను ఉద్దేశించి మాట్లాడతలే. అక్రమాలకు అడ్డుకట్టగా అమీన్పూర్ ఈరోజు తయారైంది. దానికి ప్రతి ఒక్కరు కూడా అందరికీ సంబంధం ఉంది, ఏ ఒక్కరికి లేదనే లేదు. ఎందుకంటే మీరు ఈరోజు హైడ్రా కమిషనర్ గారు ఈరోజు ఇంత సీరియస్గా తీసుకున్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నేను చాలా వీడియోలు గురించి చేసిన సార్వి మా ఒక చెరువు నాలకాలు తుములు ఓపెన్ చేపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరు ఒకసారి చూడండి, అక్కడ నుంచి కట్టపై నుంచి కడీలు పాతారు, పక్కనే అది 30 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నారంటే 3 సెల్లర్లు తీస్తే 40 ఫీట్లు కిందికి వెళ్తే చెరువుకు నాలా కాలువ లేకుండా పోతే ఆ బిల్డింగ్ ఈరోజు నిలబడుతుందా? అంటే వాళ్ళు డబ్బుల కోసం కకృతి పడి ఈరోజు పైసలు తీసుకొని వెళ్ళిపోతారు, కానీ కొన్ని వేల సంఖ్యలో మంది ప్రాణాలను ఈరోజు వాళ్ళు గాలికి వదిలేసినట్టు మనం క్లియర్గా కనిపించడం. ఒక్క నాలా కాలువ గుళ్ళి అవుట్లెట్ పోవడానికి కనీసం దీలు మన గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు బయటికి తన్నినాయి వాటర్ చెరువు దగ్గర నుంచి. ఒక సముద్రంలోకి అమీన్పూర్ చెరువు కనిపించింది. కాబట్టి మొత్తం కబ్జాలు, అమీన్పూర్ అంటేనే కబ్జాల విధంగా మట్టి పోస్తూ ఉన్నారు, గుడుపుతూ ఉన్నారు, లేఅవుట్ చేస్తూ ఉన్నారు. అధికారులు ఏ విధంగా సహకరిస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. కట్ట ముయ్యడమే కాకుండా దానికి ఒక శంఖం పెట్టి ఏదో మున్సిపాలిటీ దగ్గర నుంచి కొన్ని డబ్బులు పెట్టి దాన్ని మంచిగా చేసినాం అనేది పైకి చూపెట్టుకుంటా కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోతున్నట్టు ఉన్న పరిస్థితి ఈరోజు మా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉంది. ఏ ఒక్కరిని ఉద్దేశించి అనట్లేదు. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. ఎవరు కూడా ఏదో 4 రూపాయలు డబ్బులు వస్తున్నాయని కాకుండా మీరు ఒకసారి మొత్తం తుమ్ములు కవర్ చేయండి. హైడ్రా కమిషనర్ గారిని నేను కోరుతున్నా, మొత్తం తుమ్ములు ఒకసారి మీరు ఒక 20 సంవత్సరాల ముందు ఉన్నటువంటి తుమ్ములను ఒకసారి ఈరోజు చూడండి. ఒక్క తుమ్ము కానీ అవుట్లెట్ ఉంటే నేను మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే వారికి గురి చెప్తున్నా, ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా అక్రమాలకు మాత్రం ఎటువంటి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ట్రై చేద్దామని అధికారులు అంటారు. కానీ అధికారులు మా దగ్గరకు వచ్చినాక మారిపోతారు. ఇక్కడ ఈ తూములు ఏదైతే తూములు కింద 3 చిన్న కాలువల టైప్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కాలువ మొత్తాన్ని కూడా ఒక కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రధాన కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం కూడా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఒక రోడ్డు తరహాలో దాని మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న స్థానికులకు మాత్రమే ఇక్కడ ఒక కాలువ ఉంది అనే విషయం తెలుస్తుంది. మనలాంటి వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఏ ఒక్కరికి కూడా తెలియదు. మ్యాప్ నక్ష ఏవైతే ఉంటే వాటిలో మాత్రం ఇది కనిపిస్తుంది, అలాగే స్థానికులకు మాత్రమే తెలుస్తుంది. బయట నుంచి వచ్చిన ఏ ఒక్కరికి కూడా ఇక్కడ ఒకటి ఉంది అనేది తెలియదు. పూర్తిగా కన్స్ట్రక్షన్ కంపెనీ తన కన్స్ట్రక్షన్ పనులు చేసుకుంటుంది అనే తరహాలో ఉంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇలాంటి వాటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్నారు. దీనిపైన కూడా దృష్టి సారిస్తారు అని వీళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమీన్పూర్ పెద్ద చెరువు ఓవరాల్ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రామకృష్ణ, HMTV, అమీన్పూర్ చెరువు దగ్గర నుంచి.